గుండె సంరక్షణ కోసం మరింత జాగృత తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైస్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీని వల్ల సాధ్యమవుతుంది. సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ముస్లింలకు సాదీఖానా నిర్మాణాలు, కబరిస్థానాలు ఏర్పాటు చేశాం. ఈద్గాల నిర్మాణం చేపట్టాం. వక్స్బోర్డ్ భూములను పరిరక్షించాం. హజ్ యాత్రకు బస్సులతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. రంజాన్ తోఫా ఇచ్చాం. దుల్కాన్ పథకం ద్వారా ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సహాయం చేశాం. ఈ పథకాలు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి ముస్లిం మైనార్టీల జీవితాల్లో చీకటి నింపింది అని కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజనీ స్వామి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కొండేపి మండలం నేతివారిపాలెం ముస్లిం మైనార్టీ కాలనీలో ఆయన పర్యటించి టీడీపీ కరపత్రాలను పంపిణీ చేసి ముస్లిం మైనార్టీతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వామితో పాటు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశం గవర్నమెంట్ ఇచ్చాక సంవత్సరానికి 3 గ్యాస్ సబ్సిడీలు ఇస్తారు. నీకు ప్రతి నెల 1500 వస్తాయి. మీ అత్తగారు ఏమన్నా అమ్మమ్మ మీ అమ్మ ఉంది ఇక్కడ, ఆమె కూడా ప్రతి నెల 1500 వస్తాయి. బడికి వెళ్ళే పిల్లలు ఎంత పడుతుంది అంతమంది కానీ 15000 ఇస్తారు. ఈ గవర్నమెంట్ ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలమ్మా, తగిన గుర్తుపట్టేయాలమ్మా. ఎంతమంది ముగ్గురు వెళ్తారా తెలుగుదేశం గవర్నమెంట్లో? కోడలకి ప్రతి నెల 10 కోట్ల కుదిరా, నీకు 1500 వస్తాయి. సైకిల్ గుర్తుపెట్టే ప్రతి నెల 1500, చదువు 1500 వస్తాయి. నేను ప్రతి నెల సైకిల్ గుర్తుకొట్టేయాలమ్మా. ఊళ్ళో ఇచ్చారు. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది అంటే అంతమంది కానీ 15000 ఇస్తారు. ఇప్పుడు 13 15000 అని ఇద్దరు కానీ ఒకళ్ళ 13000 ఇస్తున్నారు. సైకిల్ గుర్తుకొట్టేయండి. ఏ గవర్నమెంట్లో ఉన్నామండి, జగన్ రెడ్డి వచ్చాక ఏం తీసేసి రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దగ్గర నీ సంవత్సరానికి 3 గ్యాస్ ఫ్రీగా ఇస్తారు. నీకు ప్రతి నెల 1500 రూపాయలు డబ్బులు వస్తాయి, ఇస్తారు. పిల్లలిద్దరికి బడికి వెళ్ళే పరిస్థితి చిరా 15000 30000 ఇస్తారు. సైకిల్ గుర్తు కొట్టేయాలి. సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 18 నుంచి 59 మధ్యలో వాళ్ళు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారా? మరి తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి నెల 1500 ఇస్తారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది అంటే అంతమందికి అన్ని 1500 ఇస్తారమ్మా. సైకిల్ గుర్తుపెట్టేయాలి. 1500 ఇస్తారు నీకు. కోడల కూతురు ఇంట్లో ఉంది, కూతురు అమ్మాయి కూడా 1800 నడితే ఆ అమ్మాయి కూడా 1500, నీకు 1500 ఇస్తారు. నీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు. బడికి వెళ్ళే చిన్నపిల్లలు ఎంతమంది అంతమంది కానీ 1500 ఇస్తారు. సైకిల్ గుర్తుపెట్టేయాలమ్మా. అప్పుడు మా టైంలో రంజాన్ కానుకలు ఇచ్చాం. జగన్ ఇస్తున్నాడా? జగన్ ఇచ్చాము రంజాన్ కి. ఆడపిల్ల దుల్హారిని జగన్ రెడ్డి తీసేశాడు. రేపు ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు. 15 ఇంట్లో ఎంతమంది అంతమందికి 1500 ఇస్తారు. బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది అంటే అంతమందికి ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా ఒక్కొక్కళ్ళు 10000 ఇస్తారు. ఎన్నో మాట చెప్పి బాధాలు వచ్చాం. సైకిల్ గుర్తుపెట్టేయాలమ్మా. 1500 వస్తాయి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు. సైకిల్ గుర్తుపెట్టేయాలి. ఇప్పుడు వేరు వేరు ఇలా ఆ 3 నీకు 3 ఇస్తారు. నీకు ప్రతి నెల 1500 ఇస్తారు. బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇద్దరికి చెరకు 15000 ఇస్తారు. ఈ గవర్నమెంట్ లో 13000 ఇస్తారు. ఇద్దరికి ఇస్తారు మోసం చేసి. ఆయన చూసి వస్తుందా? గురుకుల పాఠశాల పెట్టాడు, దానికి కనిగిరి ఆయన కావాలి మాకు. ఎక్కువ మనకు కావాలనుకున్నాం.
సరే ఇది వచ్చిన తర్వాత దాని పూర్తి రద్దు చేశారు సార్ ఉర్దు అంటే మన జగనాయకులు వస్తున్నారు కదా ఎంతవరకు ఉర్దు గ్రూపుల పాఠశాల उद्देश्य संवसर मूड गैस सिलीर नीक अम्मा पद पिछले पद पड़े मुगर मुगर के पद मूड पद नाबल नाइट कुछ।